అంటే కేవలం ఒక ఆరుగురు మాత్రమే బోర్డర్ అనేది మనం ఒకటి ఇప్పుడు మీరు అన్న ఒక వ్యాఖ్య. సో నిన్న మనం నలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ఇక ఈ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారు, కాంగ్రెస్ లో కలవబోతున్నారు అనేటువంటి వార్తలు ఊపందుకున్నాయి. మొత్తం ఓవరాల్ గా ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ అది. ఏంటి ఈ నలుగురు ఎమ్మెల్యేలు అంటే ముఖ్యమంత్రి కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారా? బీఆర్ఎస్ లో చాలా మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు, మా బోను రెడీగా ఉంది అని రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టేనా? దీన్ని ఎలా తీసుకోవచ్చు? భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా పార్టీ మారే ప్రసక్తి లేదు. అందరూ కూడా భారత రాష్ట్ర సమితిలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు గగ్గోలు పడుతున్నారు, మా దగ్గర నుంచి ఎంతమంది పోతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకుంటా ఉంది. ఎందుకంటే ఈరోజు అనేక మంది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మీద కత్తులు నూరుతా ఉన్నారు. అరే మా కంటే చిన్నోడు ప్రభుత్వంలో ఉన్నాడు, తర్వాత ఈ నడపలేడు, తర్వాత మనం చూసినాక దావోస్ పోయి ఏం మాట్లాడాడు, మాట్లాడొస్తుందా? ఒక అక్కడ పోయినప్పుడు మన రాష్ట్ర విలువను పెంచాలి, మన రాష్ట్ర యొక్క ప్రగతిని చాటాలి. మరి సరే ఎవరైనా ముఖ్యమంత్రి ఉన్నా నాకు భాష రాదు మేడం, ఇంగ్లీష్ రాకపోవచ్చు, ఇంగ్లీష్ రాకపోతే ఏం చేయాలి, ఒక ట్రాన్స్లేటర్ని పెట్టుకోవాలి, లేదంటే వారు మాట్లాడేటువంటి వ్యక్తిని తీసుకుపోవాలి, సంబంధించిన ట్రాన్స్లేటర్ పెట్టుకోవాలి. మనం చెప్పేది ఆయన చెప్తే ఆయన చెప్తాడు. భాష రాక తర్వాత ఇంగ్లీష్ అందరికి రాకపోవచ్చు, కాకుండా రాదు ఇంగ్లీషు. నేను వద్దాక పుట్టినప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివిపోయాం మా అయ్యమ్మ, తర్వాత మా గ్రామీణ ప్రాంతంలో ఆ రోజు తెలుగు పడే ఉంది, తెలుగునే చదివినాం మేము. సరే రాక పూర్తిగా రాకపోవచ్చు, మన భాష మీద పట్టు లేకపోవచ్చు, అయినా అక్కడ దావోస్ లో మనం ఏం చేసినాం, వచ్చిన మాటలు మాట్లాడితే ఇటు ఒకరే ట్రోల్ అవుతా ఉండే, దేశ ప్రజలందరూ కూడా ఏ ముఖ్యమంత్రి అయినా మాట్లాడకుంటే వేరే తోటి మాట్లాడించవచ్చు అని చెప్పేసి అనుకుంటా ఉండే. నేను ఏమంటే ఎప్పుడైనా ఒక మనం రాజ్యాంగ ఉందా తనటువంటి బాధ్యతలో ఉన్నాం, ఈ రాష్ట్ర బాధ్యతలు నీకుండే మొదటి పౌరుని కాబట్టి నువ్వేం చేయాలి, అక్కడ ఉందాతనంగా ఉండాలి. అక్కడికి పోయి బీఆర్ఎస్ని తిడితే ఏం లాభం? ఎప్పుడైనా చూసినాక మనం మోడీ గారు అనేక దేశాలు పోతాడు, అనేక దేశాలు పోయినప్పుడు ఆయన కూడా ట్రాన్స్లేటర్ పెట్టుకుంటారు లేకపోతే ఇంకేం చేస్తారు, కానీ ఈయన ఏం చేయాలి, అది చేసుకోవాలి కదా. అంటే ఒక్కటి మేడం వీడేముంది, ఇంకోటి పోతే నాకు కూర్చి ఆడబోతుందో, ఇంకోటి పోతే క్రెడిట్ అంతా ఆడాడ కొట్టేస్తాడు అని చెప్పేసి ఉద్దేశం, అభద్రతా భావం కాంగ్రెస్ పార్టీలో ఉంది, ప్రభుత్వంలో ఉంది. ఈయన కూర్చి చదువుకోవడానికి ఈయనకు సమయం లేదు, ఏదంటే అది అంటురు. అంటే నేనేమంటే ఈరోజు అలిమి కానీ హామీలు ఇచ్చి భంగపడుతున్నది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు మీ ఇప్పుడు ఒకటి మేడం మీరున్నారు మేడం, మీరు అనేక పార్టీల దగ్గరికి పోతారు, కాంగ్రెస్ అయినా కడిగిపోతారు, కమ్యూనిస్ట్ అయినా కడిగిపోతారు, లోక్సత్తా అయినా కడిగిపోతారు, తర్వాత బహుజన్ సమాజ్ పార్టీ కడిగిపోతారు, తర్వాత బీఆర్ఎస్ కడిగిపోతారు, అన్ని పార్టీల దగ్గరికి పోతారు, వాళ్ళ యొక్క వాయిస్ తీసుకుంటారు. సంధ్య మేడం వాళ్ళ దగ్గరికి పోయింది, తర్వాత కాంగ్రెస్ మారిందని చెప్పేసి అంటామా, పార్టీ మారింది అంటామా? ఈరోజు అభివృద్ధి కోసం, తర్వాత ఆయన ఒక కాంగ్రెస్ పార్టీకే ముఖ్యమంత్రి కాదు కదా, జనాలందరికి ముఖ్యమంత్రి, ప్రజలందరికి ముఖ్యమంత్రి, లోక మన మన అసెంబ్లీలో అందరు ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి, నాకు ముఖ్యమంత్రి, మీకు ముఖ్యమంత్రి, అందరికి ముఖ్యమంత్రి ఆయన. ఆరేళ్ళ మన పుట్టినపై కాంచి చచ్చిపోయిన దాకా ముఖ్యమంత్రి ఆయన, అందరికి ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రి అన్న కాడికి అనేక సమస్యల మీద పోతారు, పోతేనే ఎక్కడన్నా భారత రాజ్యాంగంలో రాసి ఉందా, ఫలానే కాంగ్రెస్ పార్టీ అయిన కాడికి బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం పోదని ఎక్కడన్నా రాసి ఉందా మేడం? అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం అందరినీ కలుస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలు కూడా మన రేవంత్ రెడ్డి గారిని కలిసిరు, మన రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంది కదా, వాళ్ళు అనేక మంది ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ గారు కలిసిరు, హరీష్ రావు గారు కలిసిరు, కేటీఆర్ గారు కలిసిరు, అంత మాత్రాన వాళ్ళందరూ వచ్చినట్టేనా? అంటే ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కోసం అక్కడ ఉండబడేటువంటి ప్రజల అవసరాల కోసం అభివృద్ధి సంక్షేమ కోసం వినతిపత్రాలు ఇస్తానికి పోతారు. ఆయన ఇచ్చింది వినతిపత్రమే కదా, కలిసి వినతిపత్రం ఇచ్చి మా యొక్క గ్రామీణ ప్రాంతంలో మాకు రోడ్లు వేయండి, తర్వాత రోడ్లు శాంక్షన్ చేయండి అని చెప్పేసి కలిసినారు. దాంట్లో తప్పే ఉంది మేడం, కలవడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఎక్కడైనా పోరాటం పోరాటమే, అభివృద్ధి అభివృద్ధి. ఈరోజు అభివృద్ధి కోసం మేము అడుగుతున్నాం, అంతేగాని ఈరోజు కలిసినంత మాత్రాన భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోతున్నది మాట అబద్ధం. ఏదేమైనప్పటికీ కూడా భారత రాష్ట్ర సమితిలోనే ఉంటారు, తర్వాత భారత రాష్ట్ర సమితి ద్వారానే ఈ యొక్క మనుగడ కొనసాగుతుంది, తర్వాత వాళ్ళందరూ కూడా ఇక్కడనే ఉంటారు మేడం. మేడం చివరిగా కాంగ్రెస్ పార్టీ ఎంత మేడం, 1% పైన, కాదు ఏం మా కాలకు తేడా ఉంది, తర్వాత 15 సీట్లు 20 సీట్ల దాకా 5,000 3,000 లోపు ఓడిపోయిన 14 సీట్ల దాకా ఆలేదో సావు తప్పి కడలోట పోయిన తర్వాత మేము గెలిచినాం మేము గెలిచినాం అని చెప్పి సంకల్పం గుర్తుకుంటారు తప్ప ఏముంది మేడం, పెద్ద కష్టమా? ఈరోజు అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ టచ్ లో ఉన్నారు, ప్రభుత్వం గొడవకూడదాం అంటే కూడా కేసీఆర్ గారు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా మనకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, దాని ప్రకారం ఉందాం, ప్రతిపక్ష పాత్ర పోషిద్దాం అన్నాడు. మేము పడగొట్టాలి కూడా పెద్ద కష్టం, అదేమన్నా